అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, శని స్థానంలోకి రాహుగ్రహ ప్రవేశం చేస్తే ఎటువంటి మార్పులు సంభవిస్తాయి, అలాగే దీని ప్రభావం ద్వాదశ రాశుల మీద ఎలా చూపిస్తుంది, కాస్త వివరించండి. తప్పకుండా. ఈరోజు మనం గమనించినట్లయితే 9 జూలై రోజు వచ్చేటప్పటికి రాహుగ్రహ మార్పు, నక్షత్ర పరివర్తన అనేది జరుగుతుందన్నమాట. నక్షత్ర పరివర్తన అనేది చాలామందికి తెలియదు, దానికి ఐడియాలజీ కూడా వచ్చేటప్పుడు. ఎందుకంటే రాబోతున్నటువంటి 8 నెలల కాలము రాహుగ్రహ మార్పు అనేది ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఉండబోతుంది. అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో వచ్చేటప్పటికి రాహు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో, రాహు ఎప్పుడు వచ్చేటప్పటికి తిరోగమనంలో వెళ్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు తన యొక్క స్థితిగతి వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతూ ఉన్నది. మీనంలో ఎప్పుడైతే ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి రాబోతున్నటువంటి 9 నెలల కాలం, 8 నెలల కాలం అప్రాక్సిమేట్గా, అంటే మార్చి 2025 వరకు కూడా ఉంటుందన్నమాట. అంటే 17 మార్చి 2025 వరకు కూడా ఇక్కడ ఉత్తరాభాద్ర నక్షత్రంలో శనిగ్రహ, అంటే శని యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి ఒక నక్షత్రం అన్నమాట, దాని మీద దానిలో ఉంటుంది. ఇక ప్రభావం వచ్చేటప్పటికి 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, 27 నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అసలు మనం గోచర రీత్యా మనం గమనించినట్లయితే నక్షత్రాలు, 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక కాలపురుషుడు ఎవరైతే ఉన్నారో, అంటే మన యొక్క పురుషుల్లో కాలపురుషుడు ప్రకారంగా మనం చూసుకుంటే శిరస్సు, అంటే ఏదైతే నక్షత్రం మొదటి నక్షత్రం ఉంటుందో అది శిరస్సు అవుతుంది అన్నమాట. ఆ శిరస్సులో ఉన్నటువంటి రాహువు తన యొక్క దృష్టిని మిగతా 27 నక్షత్రాల మీద ఎప్పుడైతే చూస్తాడో, ఆ యొక్క 27 నక్షత్రాల మీద కూడా ఈ యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి గోచార శాస్త్రంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అన్నమాట. ఇది నక్షత్ర రీత్యా మనం నిజంగా యాక్చువల్గా తెలుసుకోవాలి ఫలితం అని అనేటప్పుడు, ఎప్పుడైనా సరే నక్షత్రం ఫలితమే తెలుసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ కూడా వస్తుంటుంది. ఇప్పుడు నడవబోతున్నటువంటి పరిస్థితి కూడా దాని ప్రకారంగానే నేను ఇప్పుడు వివరించబోతున్నాను. మొత్తం 27 నక్షత్రాలకి ఇటువంటి ప్రభావం ఉంటుంది. అలాగే వచ్చేటప్పటికి రాహుకి శనికి ఉన్నటువంటి కంపాటిబిలిటీ కూడా మనం చూద్దాం. ఇప్పుడు రాహుకి శనికి కంపాటిబిలిటీ మనం చూసుకుంటే మిత్రత్వం అనేది కూడా ఉందన్నమాట. సో కాబట్టి రాహు వచ్చేటప్పటికి శని యొక్క స్థానంలోకి ప్రవేశించినప్పటికీ కూడా పూర్తిగా ఇన్కంపాటిబుల్ అయి డిజాస్టర్గా అయితే ఎవరికి హాని అయితే ఎక్కువగా చేయదు. కానీ నక్షత్ర మార్పు అనేది డెఫినెట్గా ఒక నక్షత్రం మారినా సరే, ఎందుకంటే చాలా స్లో మూవింగ్ ప్లానెట్ అన్నమాట. అందుకనే మనకు 1.5 సంవత్సరం పాటు రాహుగ్రహ కేతుగ్రహ మార్పులు అనేవి ఉంటూ ఉంటాయి. అలాంటి స్లో మూవింగ్ ప్లానెట్ ఎప్పుడైతే 27 నక్షత్రాలు ఒక నక్షత్రం మారటానికి 8 నెలల కాలం పడుతుంది. ఆ 8 నెలల కాలం ఒకే నక్షత్రంలో ఉంటుంది కాబట్టి దాని యొక్క విషయం కూడా తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. గురుగారు, ఈ రాహుగ్రహ ప్రవేశం అనేది ఎప్పటి నుంచి మొదలవుతుంది, అలాగే మొదలైన తర్వాత ఎప్పటి వరకు ఈ మూమెంట్ అనేది ఉండబోతుంది? ఈ యొక్క రాహుగ్రహ ప్రవేశం వచ్చినప్పటికి 9 జూలై మధ్యాహ్నం 1:28 స్టార్ట్ అవుతుంది. రేపు రాబోతున్నటువంటి 9 జూలై ఇది వచ్చేటప్పటికి ఇది కంటిన్యూషన్గా జరుగుతూ ఉంటుంది. పూర్వాభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పటితో ఇది సమాప్తం అవుతుంది అన్నమాట. అంటే దగ్గర మనకి 8 నెలల కాలం అనేది టోటల్గా ఈ యొక్క పీరియడ్ అనేది ఉంటుంది. 2025 మార్చి వరకు కూడా ఒకటే నక్షత్రంలో రాహు యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంటుంది, ప్రవేశం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క 27 నక్షత్రాలకు కూడా ప్లస్ ప్రతి రాశి వారికి కూడా ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. గురుగారు, శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే ప్రవేశం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి, దీని ఫలితాలు ఏంటి, కాస్త వివరించండి. తప్పకుండా. ఇప్పుడు శనిగ్రహ స్థానంలోకి రాహుగ్రహ మార్పు అనేది జరుగుతుంది. 9 జూలై మధ్యాహ్నం 1:28 ఈ యొక్క మార్పు జరుగుతుంది. ఇది రాబోతున్నటువంటి 8 నెలల కాలం వచ్చేటప్పటికి రాహు ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఉంటాడు. ఉత్తరాభాద్ర నక్షత్రం నుంచి పూర్వాభాద్ర నక్షత్రానికి 8 నెలల కాలం తీసుకుంటాడు. 2025 మార్చి 17 తారీఖున మళ్ళీ తిరిగి మారుతాడు అన్నమాట. చాలా స్లో మూవింగ్ ప్లానెట్. సో ఈ యొక్క మార్పు అనేది కొంచెం స్లోగానే ఉంటుంది. ఎప్పుడైతే ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది వచ్చినప్పటికీ మనకు మొదటి నక్షత్రం అవుతుంది. ఇప్పుడు సింహరాశి వారిని గమనించినట్లయితే మక, పుబ్బ, ఉత్తర నక్షత్ర జాతకాలు అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క మార్పు ఎప్పుడైతే జరుగుతుంటుందో రాహుగ్రహ దృష్టి అనేది మారుతుంది అన్నమాట. ఇప్పుడు మనం గమనించినట్లయితే గోచార రీత్యా సప్తమంలో వచ్చేటప్పటికి రాశి వారికి, సింహరాశి వారికి శని, అష్టమంలో రాహు ఉన్నాడు అన్నమాట. అష్టమంలో రాహు ఉన్నప్పుడు జీవిత భాగస్వామికి బాగుండదు జనరల్గా వచ్చేటప్పటికి. కానీ ఇప్పుడు వారి ఆ స్థితిలో కొన్ని మార్పులు ఉన్నాయన్నమాట. ఎందుకంటే రాహు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా రాహు ఎప్పుడైతే ఒక నక్షత్రం మారినప్పుడు, ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే రాహుగ్రహ మార్పు జరుగుతుందో,
తన యొక్క దృష్టి రీత్యా ఇది వచ్చినప్పుడు ఎడమ చేతి వైపు రాహుగ్రహ దృష్టి అనేది ఉంటుంది. ఎడమ చేతి మీద రాహుగ్రహ దృష్టి ఎప్పుడైతే ఉంటుందో అది సంపదను కలిగిస్తుంది అన్నమాట, సంపదని సుఖాన్ని కలిగిస్తుంది. అంటే వ్యాపార పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కానీ, లేకుండా ఉంటే వివాహ ప్రయత్నాల్లో కానీ కొంచెం అనుకూలత అనేది ఉంటుంది. వివాహం జరుగుతుందని నేను చెప్పను, ఎందుకంటే సప్తమంలో శని ఉంది కాబట్టి దాని ప్రభావం వేరే విధంగా ఉంటుంది. కాకపోతే వృత్తిపరంగా క్రియేట్ అవ్వటం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం రావటం కానీ, లేకుండా ఉంటే మానసికంగా ఒక అంటే ఇష్టం లేనటువంటి ఉద్యోగం చేయటం కన్నా మార్పు జరిగి వారికి మంచి ఉద్యోగం దొరకటం కానీ, ఇవన్నీ కొంచెం పాజిటివిటీ క్రియేట్ చేస్తుంది. సింహరాశి వారికి ఒక రిలీఫ్ అని చెప్పచ్చు. యాక్చువల్గా సింహరాశి వారికి అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేదు, కానీ ఈ యొక్క మార్పు అనేది, నక్షత్ర మార్పు అనేది ఈ మూడు నక్షత్ర జాతకులు, మకా పుబ్బ నక్షత్ర జాతకులకి, మరియు అదేవిధంగా ఉత్తర నక్షత్ర జాతకులకు కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఎడమ చేయి మీద ఎప్పుడైతే రాహుగ్రహ సంచారం జరుగుతుంటుందో ఆ టైంలో అక్కడ దృష్టి పడి వీరికి వచ్చేటప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నటువంటి 8 మంత్స్ ఒకటే నక్షత్రం మీద ఉంటుంది కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. వ్యాపారస్తులకి ఎలా ఉండబోతుంది గురుగారు? వ్యాపారస్తులకే అనుకూలంగా ఉంటుంది. దానికి ముఖ్య కారణం డబ్బు సంపాదిస్తారు, కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ రాబోతున్నటువంటి 8 మంత్స్లో అదేవిధంగా కొంచెం ఖర్చు కూడా ఎదురవుతూ ఉంటుంది. కేతువు ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి దాని ప్రభావం ఉంటుంది. కాకపోతే ఫైనాన్షియల్ ఎర్నింగ్ అనేది కలిసి వచ్చే విధంగా ఉంటుంది రాబోతున్నటువంటి మార్చ్ ఈ యొక్క జూలై 9వ తారీఖు నుంచి ఈ యొక్క మార్పు అనేది వీరికి పాజిటివిటీ అనేది క్రియేట్ చేస్తుంది. ఈ రాశి వారికి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? వైవాహిక జీవితంలో కొన్ని కష్ట నష్టాలు అనేది ఉంటాయి వీరి రాశి వారికి. సప్తమంలో శనిగ్రహ సంచారం, అష్టమంలో రాహు అయితే ఇప్పటి నుంచి పాజిటివిటీ ఇస్తున్నాడు వీళ్ళకి. కానీ ఈ రాశి వారికి ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి శని కొద్ది ప్రభావం అనేది ఉంటుంది. సింహరాశి వారికి ధనస్థానంలో కేతువు కూడా వచ్చేటప్పటికీ కొంచెం కుటుంబంలో కలతలు, అంటే ఒకటే నిర్ణయం మీద ఉండేటువంటి పరిస్థితి ఉండదు అన్నమాట. ఒక్కొక్కరు ఒక విధం, అందరూ ఒక ఇంట్లో ఉన్నా సరే ఎవరి ఆలోచనలు వాళ్ళవి, అందరూ ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దానికి కారణం వచ్చేటప్పటికీ ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు, అష్టమంలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో ఉన్నటువంటి శని, అంటే మూడు గ్రహాలు సరైనటువంటి స్థితిలో లేవు. సో అప్పుడు కుటుంబంలో ఐక్యత అనేది లోపిస్తూ ఉంటుంది. అంటే వైవాహిక జీవితంలోనూ ఇంపాక్ట్ అనేది ఉంటుంది, వీరు ఇంట్లో ఉన్నా సరే అంత అనుకూలంగా ఉండదు. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే రాహు ఈ రాశి వారికి విద్యార్థులు కూడా అంత అనుకూలంగా లేదు. ముఖ్యంగా భాగ్యస్థానంలో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రాజ్యస్థానంలోకి గురువు ఉన్నాడు. భాగ్యస్థానంలో ఉన్నంత వరకు ఉన్నటువంటి గురువు ఏప్రిల్లో వచ్చేటప్పటికి రాజ్యస్థానంలోకి మారాడు. విద్యార్థులు కూడా కొద్దిగా కష్టపడి చదవాలి. అదేవిధంగా పరిహారాల విషయంకి వచ్చేటప్పటికీ ఈ రాశి వారికి విద్యార్థులు కొద్దిగా ముఖ్యంగా గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, గురువారం పూట దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం, కేతుగ్రహ మంత్ర జపం చేయటం, అండ్ వినాయకుడిని ఎక్కువగా స్తుతించటం అనేది సింపుల్ రెమెడీ అన్నమాట. దాంతోపాటు దుర్గాదేవిని ఎక్కువగా పూజించటం అనేది కూడా ఒక సింపుల్ రెమెడీగా ఉంటుంది. మరి వాటితో పాటు శనిగ్రహ ఆరాధన, ముఖ్యంగా వైవాహిక జీవితంలో ఆరోగ్యపరంగా కానీ కొన్ని కష్టాలు ఉన్నటువంటి వారు ఈ యొక్క పరిహారాలు చేసుకుంటే, శనికి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం, సాటర్డేస్ నాన్ వెజిటేరియన్ డ్రింక్స్కి వీటన్నిటికి దూరంగా ఉన్నట్లయితే కొంచెం పాజిటివిటీ ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది. శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు వివరించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.